అవస్థల పాలవుతున్నారు చచ్చిపోతున్నారు పేద ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచించక దాని గురించి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయకుండా ప్రజల దృష్టి మళ్ళించడానికి ఒక కొత్త డ్రామా ఆడి కొత్త నాటకాన్ని తెరలేపి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేయడం ఇంతకన్న మూర్ఖత్వం ఇంతకన్న సిగ్గుచేటి కూడా కాదు మరి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తున్నారు మరి అరే నాకు ఇంటర్వ్యూ చూస్తున్నది ఆ ఇంటర్వ్యూ అధికారులు చెప్తున్నారు కదా చెప్పుడు ఆవిడ చెప్పారంటే వాళ్ళు మన ఇప్పుడు ఒకరే కలిసి సార్ మేము ఇది గెలుస్తుందంటే పిచ్చోడని ట్రాన్స్ఫర్ ఇస్తారట ఇంటర్వ్యూ అధికారులు నీకు సరైన రిపోర్ట్ ఇస్తే కూడా దాన్ని కూడా స్వీకరించలేని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అది మానసిక రోగం అంటారు ఆయన దాన్ని ఇంకోటి తిరగరాడు కొంతమంది రిపోర్ట్ ఎప్పుడు బంద్ చేసారు వారి అది రోగం చచ్చిపో పబ్లిక్ చచ్చిపోతున్నారు ఫామ్ హౌస్ పరిమితమైండు మరి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూనే వదల కూర్చొని ఆయన ఇటు ఉందిషయాలే అవినీతిని రెండు రకాలు విభజించాడు ఒకటి అనుకూలమైన అవినీతి ఒకటి అనకు వ్యతిరేకమైన అవినీతి అది సంగరెడ్డి కూడా అందరూ కూడా ఎంత అవినీతి కబ్జా చేసిన వాడు ఏం కాదు అనకు వ్యతిరేకం ఎవడేసినా ఇప్పటాడు ముఖ్యమంత్రి గారికి కరోనా నుంచి ప్రజలను కాపాడడం ముఖ్యమా ఈ వికృత రాక్షస క్రీడ చేయడం ముఖ్యమా వికృత రాక్షస రాజకీయ క్రీడ చేయడం ముఖ్యమా ముఖ్యం స్పష్టం చేయాలి ఒక మంత్రి మీద యాక్షన్ తీసుకోవడానికి చెప్పుకున్నంత మాత్రాన నువ్వు నీతివంతుడు కావు నువ్వు సరే ఇప్పటికైనా నిజాయితీ నిరూపించుకునే అవకాశం నీకు వచ్చింది ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఫస్ట్ రాజీనామా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కానీ కార్పొరేషన్ ఎన్నికల ముందు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు ఇది టీఆర్ఎస్ పార్టీ కాదు టీఆర్ఎస్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పి ఆరోపించడము ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది చాలా మంది బయటికి పోతారంటే చాలా మంది ఎగతాలు చేసినప్పుడు ఏమైంది అదేం చేయాలి కబ్జాలు ఎవరు చేసి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి బయట పెట్టుకున్నాయి కబ్జాలు తన మంత్రి చేసే కబ్జాలు ఆయనే బయట పెట్టుకున్నాడు 2010 నుంచి ముఖ్యమంత్రి ఏం చేసిండు నిద్రవేణ అధికారులు ఏం చేసిండు నిద్రవేణ ఎన్నో ఎందుకు యాక్షన్ తీసుకోలే నిన్ననే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు కారణం చెప్పాలి నిజంగా ఆ సంబంధిత మంత్రి కబ్జాలు చేస్తే తట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రుడా భరించలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రుడా ఈ తప్పు నిన్న గ్రహించిందా ఇందులో గ్రహించలేదా చేసినావు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసినాం ఎన్ని చేస్తలో ఇప్పుడు అభ్యంతరాలు ఏంది పంపితివి కదా ఐఏఎస్ల పంపి ఐపీఎస్ పంపితివి కింది సా ఆఫీసర్ పంపితివి అన్నీ చేస్తేవి సంతోషం చేయి ఇబ్బంది లేదు కానీ మిగతా మంత్రుల పరిస్థితి ఏంది మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జాలు చేయలేదా నీ కుటుంబం కబ్జాలు చేసిందా చేయలేదా వినాభి వ్యక్తులు నీ కుటుంబానికి ఉండరా లేదా రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి చాలా సందర్భాల్లో అనేక టీవీలో కథలు వచ్చి చాలా మంది ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి చాలా మంది కూడా ఎక్కడో చర్య తీసుకోలే ఒక్కొక్క తనకు అనుకున్న వ్యక్తులు అందరూ అందరూ డిప్యూటీ సీఎం రాజయ్య గారు ఎవరు ఉన్నది మరి ఇంతవరకు ఎదురు నిగ్గు తెలిసలే విచారణ చేయలే పాత డ్రగ్స్ కేసు ఏమైంది అప్పుడు అకున్ సబర్ గారిని మొత్తం ఆగాల మేఘాల మీద మొత్తం సీరియస్ విచారణ జరపాలంటివి ఏమైనా రిపోర్ట్ ఏమండి అమీన్పూర్ భూముల విషయంలో ఏం జరిగింది ఎందుకు విచారణ చేయలే విచారణ నివేదిక ఏమైంది త్రిపురవన్ జీవో విషయంలో నీ కుటుంబం మీద ఆరోపణ చేయాలని వెళ్ళకొని అంటుడు కోర్టు కానీ అఫిడవిట్ ఇచ్చినాడు వీళ్ళందరికీ వీళ్ళు కూడా అఫిడవిట్ ఇస్తారు కోర్టు కొత్త దుకాణం అంటే ఇదొకటి అఫిడవిట్ ఇచ్చింది కదా ఇంటర్మీడియట్ విద్యార్థులు చెప్పారు 20 మంది విచారణ ఏ స్టార్ట్ అవ్వు నీ
నీ నోరా పేరు నీ నోరు అది నీకు మానవ తల్లి మానవ మృగం నువ్వు 27 మంది చనిపోతాడు పేద విద్యార్థులు చచ్చిపోతాడు కనీసం మాట్లాడలే ఏదో తూతూ మంటగా విచారణ జరిపిస్తాను ఏమైంది విచారణ నువ్వు ఎందుకు బయటికి వస్తలేవు ఎందుకు తీసుకొస్తలేవు ఇట్లా జరుగుడు వస్తే చాలున్నాయి వీటిని ఏమీ విచారణ లేదు ఇలా పంపిండు నీ మంత్రుల మీద ఎమ్మెల్యేల కబ్జాలు బయట తీస్తే ఐపీఎస్లు అయ్యే జరిపోడు పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం నుంచి ఐపీఎస్ ఐఎస్ పడి కసుకోవాలి నువ్వు విచారణ కమిటీకి అంతమంది ఐపీఎస్ ఐఎస్ కావాలి ఇలా ఏదో ఒడిశాటి మొత్తం చేర్చిందే దాన్ని పక్కా మేము మొదటి నిన్న కూడా చెప్పినా విచారణ ఒక వ్యక్తికి పరిమితం కావద్దు నీకు నిజాయితీ ఉంటే నీకు నీతి ఉంటే అందరిని విచారణ చేయి చాలా మంది మీద ఆరోపణలు వచ్చినాయి ఇవి ఏట్టుకుంటూ పోతే ప్రజలు చచ్చిపోతారు కరోనా బారిన పడి అసలు ఈ దేశంలో మీ కేంద్ర ప్రభుత్వం గురించి ఈరోజు ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది వరల్డ్ మీడియా ఏం మాట్లాడుతుందో ఒకసారి పోయి చూసుకుంటే అర్థమవుతుంది ఊరికే పొద్దున్న లేస్తే పిచ్చివాడు మాట్లాడడం మానేసి అసలు ఎంత చీప్ మెంటాలిటీ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లోనంట పైసలు బాగున్నాయని ముఖ్యమంత్రి గారు ఆ సబ్జెక్ట్ పెట్టుకున్నారు ఇంతకంటే చీప్ ఎక్కడన్నా ఉంటుందా ఇంత చిల్లరగా మాట్లాడేటువంటి వ్యవస్థ ఒక రాజకీయ నాయకుడు తట్టు పార్లమెంట్ సభ్యుడు మాట్లాడొచ్చా ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ విషయంలో కానివ్వండి దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్స్తో మాట్లాడినప్పుడు ప్రజలలో అవేర్నెస్ కల్పించినప్పుడు మేము కూడా బాధ్యతగా మా రాష్ట్రంలో ఈ దేశానికి ప్రధానమంత్రి గారు చెప్పింది వినాలని ఆ రోజు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి గారి గురించి మరి కామెంట్ చేస్తే కూడా ఇక్కడనే సీఎం గారు సీరియస్ అయినటువంటిది కూడా మనందరం చూసినాం అది బాధ్యత ఈరోజు బాధ్యత రహితంగా ఈరోజు ఇప్పుడు నిద్రలకే లేచినరా ఇప్పటిదాకా పడుకుర్రా ఒక్కసారి ఎప్పుడన్నా మీరు ప్రభుత్వంలో ఉంటే మీకు ఆ బాధ్యత లేని తెలుస్తుండే గాలి మీద మాట్లాడడం ఎవరికైనా సాధ్యమవుతుంది కానీ రియాలిటీగా పోవాలంటేనే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి కొంత జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకుంటే బండి సంజయ్ గారికి మంచిగా ఉంటుంది అంతేగాని బాధ్యత రహితంగా మాట్లాడి ఏకవచనంతో మాట్లాడి ఏదో ఎలక్షన్లప్పుడు అక్కడ పోయి ప్రజలలో మాట్లాడినట్టు కాదు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు కొంత బాధ్యతగా మాట్లాడాలి ఎవరో విలేకరు అడుగుతుంటే ఆ విలేకరుని తిడుతుడు ఇష్టం అన్నట్టు అంటే ఇదేం బాధ్యత రహితం మీద నాకు అర్థం కాదు రెండవది కొన్ని పాసింగ్ కామెంట్స్ కూడా చేసిండ్రు సరే పాసింగ్ కామెంట్స్ అది వాళ్ళ సంబంధించినటువంటి మరి మాట్లాడినటువంటి అంశాలు బట్ ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి ప్రజలందరూ గమనిస్తారు బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ దేశంలో ప్రపంచంలో కరోనా వైరస్ విషయంలో మరి ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది అందరికీ తెలిసిందే అందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా మనం చూస్తున్నాం ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతుందో మీరు టీవీ పేపర్లో చూస్తున్నాం మరి అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది మరి మేము గట్లనే మాట్లాడితే బాగుంటుందా ఈరోజు హైదరాబాద్ సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మాకున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది జాగ్రత్తలు తీసుకుంటుంది మనందరం చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వీలైనంత వరకు ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ కావడమే కాకుండా చాలా అంశాల విషయంలో మరి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తుంది కాబట్టి ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏది పడితే అది పాసింగ్ కామెంట్ చేయడం అనేది అది బాధ్యత రహితమవుతుంది దాన్ని మరి జాగ్రత్తగా మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా లేకపోతే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారన్నా మీ ఓళ్ళని మీ ఎంపీలు కానీ లేకపోతే ఇటువంటి ప్రెసిడెంట్లను పెట్టుకోవడం మూలాన మీ పార్టీ అభాస్ పాలవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేనేమన్నా ఎవరైనా అడుగుతారా ఏమన్నా ఇక అది సీఎం గారు ఆల్రెడీ సీఎం గారి సమక్షంలో ఉంది